రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము బండలింగంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుంట బాబు ఇటీవలే గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబానికి టీఆర్ఎస్ యూత్ నాయకులు 100,000 రూపాయల బాండ్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ యూత్ విభాగం నాయకులు పరామర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్త కుంట బాబు మరణం తీరని లోటని టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బాధిత కుటుంబానికి మండల టీఆర్ఎస్ పార్టీ తరపున 50,000, యూత్ విభాగం తరపున 50,000 రూపాయలు, మొత్తం 100,000 రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల యూత్ అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్, సింగారం దేవరాజు, నిమ్మల బాబు, గుర్రాల విజయ్, కార్తీక్ రెడ్డి, అనిల్, ఎంపీటీసీ సింగారం, మధు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు మండల నాయకులకు జిల్లా నాయకులకు పూర్తి చేస్తాం. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఒక కీలక కార్యకర్తగా ఒక మంచి నాయకునిగా పనిచేసిన మండలింగపల్లి చెందిన కుంట బాబు గారు అకాల మరణం చెందడం వలన ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అందుకనే టీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం తరపున మా వంతు సహకారం మేము చేసినాం. అంటే మన తెలంగాణలో ఏ పార్టీ కూడా ఇట్లాంటి రిస్క్ తీసుకోదు. ఒక కేటీఆర్ గారు కావచ్చు, ఒక పార్టీ కార్యకర్తలు కావచ్చు, మేమున్నాము అనే భరోసా కల్పించే పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి వెళ్ళవెళ్ళలా మేము అండదండగా ఉంటే, ఈ ఒక్క కుటుంబానికి కాదు కార్యకర్తలు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం పార్టీ అనేది తప్పకుండా ఆదుకుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం.